సిటీ ఇండియా న్యూస్. ఆంధ్రప్రదేశ్ సీలేరు నుండి మహారాష్ట్ర గంజాయి సరఫరా చేసే అంతర్రాష్ట్ర ముఠాలో ముగ్గురు సభ్యులను రాచకొండ ఎస్ఫోర్టీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధాన నిందితుడు షేక్ అసింతో పాటు మరో ఇద్దరు నిందితులను పరారీలో ఉన్నారని రాచకొండ సిపి మహేష్ భగవత్ మీడియాకు తెలిపారు. 1240 కేజీల గంజాయి, 2 కార్లు, 1 ఆటో స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ సుమారు 2.08 కోట్లు ఉంటుందని సిపి తెలిపారు. ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మేడిపల్లిలోని ఇన్నోవాలో పట్టుకోగా నిందితులు ఇచ్చిన సమాచారంతో అక్కడే ఉన్న టాటా ఏస్ మరియు ఇక్కడ ఇండికా వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు షేక్ హసీన్ ఆధ్వర్యంలో ఈ గంజాయి దందా నడుస్తుందని, ఆటో గ్యారేజ్లో గంజాయి ప్యాకింగ్ చేస్తూ ముంబైకి తరలిస్తున్నారని తెలిపారు. ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చేపట్టామని తెలిపారు. 2016లో అయత్ నగర్లో 2000 కేజీల గంజాయి దొరికిందని, ఆ తర్వాత ఈ సంవత్సరంలో ఇంత పెద్ద మొత్తంలో దొరికిందని, ఎవరైతే గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నారో వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు రాచకొండ సిపి మహేష్ భగవత్. అంటే ఎస్ఓటీ కూడా మాట్లాడుకున్నా కూడా ఇది పెద్ద మెటీరియల్, పెద్ద సరుకు, ఇది దాదాపు 1 టన్ పైన ఉన్నది కాబట్టి మాకు కూడా మంచి గుడ్ వర్క్. ముందుగా దీనిలో చెప్పవలసింది ఏంటంటే, ఫిరోజ్ అని చెప్పి షేక్ యాసిన్ ఏలియస్ ఫిరోజ్ అని చెప్పి అతడు ఇక్కడ మన మల్లాపూర్లో ఉంటాడు, అంటే నోవో ఫంక్షన్ హాల్ దగ్గర. అతనికి ఏంటంటే ప్రీవియస్లీ ఈ ట్రావెల్ ఏజెన్సీ ఉండే, ఆ ట్రావెల్ ఏజెన్సీ తోటి అతనికి అతడు నడుస్తుంటే ఇట్లా వీళ్ళను ఏటో అంటే సంతోషం ఎలియస్ సన్ని అని అంటారు అతన్ని, అతను డ్రైవర్గా పనిచేసేది ఈ వాసుదేవ్ రెడ్డి మెకానిక్, అతను కూడా వెహికల్స్ రిపేర్ చేస్తూ ఉంటుండే, అట్లా పరిచయం వాళ్ళకి ఏర్పడ్డది. ఆ విధంగా వాడు చేసి ట్రావెల్ నడుపుకుంటూ దానిలో లాస్ వచ్చిందని చెప్పి ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్కి అట్రాక్ట్ అవుతాం. అంటే వైజాగ్ ఇట్లా ట్రిప్పులు పోయినప్పుడు అక్కడ గాంజా ఎవరైతే సప్లయర్స్ ఉంటారో వాళ్ళతోటి పరిచయం ఏర్పడి ఆ విధంగా బిజినెస్ స్టార్ట్ అయింది. దాదాపు ఒక 1 ఇయర్ పైనుంచి వెళ్ళి కూడా ఈ బిజినెస్ స్టార్ట్ అయింది. దానికి ఏంటంటే షెల్టర్గా మెయిన్ హైదరాబాద్ సిటీ అంటే అవుట్స్కర్ట్స్ వచ్చిన తర్వాత ఈ వాసుదేవ రెడ్డి ఏలియస్ వాసు అనే అతన్ని గ్యారేజ్ని, అది ఓన్ ల్యాండ్ ఆ వాసుదేవ రెడ్డికి, ఆ ల్యాండ్ను వాడుకుందామని చెప్పి వాళ్ళ ప్లాన్తో పాటు అందరూ కలిసి మాట్లాడుకున్నారు. ఆ విధంగానే వాళ్ళు రవి కుమార్ అండ్ బాబు అని చెప్పి కూడా మిగతా ఇంకా ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు సన్నితో పాటు, ఆ ముగ్గురు డ్రైవర్ని కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి వాళ్ళకు ప్రతిసారి ట్రిప్ పోయినప్పటిలా 20,000 ఇస్తాను అని చెప్పి అంటే వాళ్ళు కూడా అగ్రి అవుతారు. దాని ప్రకారం వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు. దాదాపు 1 ఇయర్ నుంచి నడుస్తూ ఉన్నది. ఇక్కడి నుంచి వెళ్ళి వెహికల్లో అక్కడికి సీలేరు ఆ చుట్టుపక్కల ఏజెన్సీ ఏరియాలో వెళ్ళి మొత్తం అంతా మాట్లాడుకుంటే అంతా చేసేదంతా ఫిరోజే, వీళ్ళు అసిస్ట్ చేసుకుంటూ దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఆ వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేసింది కూడా ఫిరోజే. అతనికే 2 వెహికల్స్ ఉన్నాయి, ఈ టాటా ఏసీ కూడా అతనిదే, 3 వెహికల్స్ అతనికి ఉన్నాయి. ఇంకో వెహికల్ కూడా అతడు కూడా వెళ్తాడు, అతడు పైలట్ చేస్తాడు. ఫస్ట్ ఇంకో ఇన్నోవా ఉన్నది, ఈ 3 కాకుండా ఇంకో ఇన్నోవా వెహికల్ ఉన్నది, ఆ వెహికల్లో పైలట్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు లూజ్ కూడా వస్తూ ఉంటుంది మెటీరియల్, ఆ లూజ్లో ఈ ఆటో క్యారేజ్ దానిలో నుంచి వాళ్ళు ప్యాకింగ్ చేస్తారు. ఆ లూజ్ కూడా దొరికేది, ఆ విధంగానే ప్యాకింగ్ చేయంగా మిగిలినది లూజ్, అది పక్క పెట్టారు, అక్కడ దొరికింది అది. అట్లా తీసుకొచ్చి ప్యాకింగ్ చేసుకొని ఇక్కడ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకు లూజ్గా అమ్ముతారు. అదర్వైజ్ సార్ చెప్పినట్టు బాంబేకి పంపిస్తూ ఉంటాడు, అక్కడ నుంచి పర్సన్స్ వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. అదర్వైజ్ ఇతడు ఈ వీళ్ళతోటి పంపిస్తూ ఉంటాడు బాంబే. మనకు దీనిలో ఏంటిదంటే మెయిన్గా ఇది కల్టివేషన్ అంతా కూడా అక్కడ ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా మనం చాలా రోజుల తర్వాత మనకి ఇక్కడ కూడా ప్యాకింగ్ అనేది ఇంతవరకు మనకు మహారాష్ట్రలో ముంబై డెస్టినేషన్ అది ఉంటుంది. ఈ మొత్తం బిజినెస్ మనం స్టడీ చేస్తే మనకు తెలిసిన విషయం అది, ఈ ఫిరోజ్ అనే వ్యక్తి, షేక్ యాసిన్ అలియాస్ ఫిరోజ్, ఈయనకి గతంలో ట్రావెల్ ఏజెన్సీ ఉంది. ఈ కరోనా పీరియడ్లో మీ అందరికీ తెలుసు ఈ ట్రావెల్ అన్నీ బంద్ అయింది. ఆ పీరియడ్లో ఈయనకు ఈ ఐడియా వచ్చినాయి, ఈ ఏజెన్సీ ఏరియా నుంచి ఈ గాంజాయి అంతా అక్కడ పర్చేస్ చేస్తూ, అది ఎవరు నీడి కస్టమర్స్ ఉన్నారు, ఎవరు ఆర్గనైజర్స్ ఉన్నారు, వాళ్ళకి సప్లై చేస్తే ఈ దందాలో ఎక్కువ డబ్బు వస్తున్నాయని ఈయన ఈ కొత్త బిజినెస్ అది మొదలు పెట్టారు. ఈయనతో ఉన్న డ్రైవర్స్కి ఆల్రెడీ విశాఖపట్నం ఏజెన్సీ ఏరియాకి అలవాటు ఉంది, అక్కడ ఎక్కడెక్కడ అక్కడ సప్లయర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి కూడా ఈ షేక్ యాసిన్ అలియాస్ ఫిరోజ్కి మంచి అవగాహన ఉంది. సో ఈ డ్రైవర్స్ కూడా ఇప్పుడు మనము
ఈ ముగ్గురు దాంట్లో టుడే వీ హ్యావ్ అరెస్టెడ్ తన్నీరు సంతోష్ ఈ నా డ్రైవర్ బేసికలీ. తర్వాత ఇక్కడ లోకల్ అది ఎవరు ఈ గ్యారేజ్ నడిపిస్తున్నారు బోడుపల్లిలో ఆ సుగురు వాసుదేవ్ రెడ్డి అండ్ అదే గ్యారేజ్లో ఇంకో వర్కర్ పనిచేస్తున్నారు పొన్నం రాజేశ్వర్. ఈ ముగ్గురుని మనం ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగినాయి. ఇంకా ముగ్గురు ఈ షేక్ యాసిన్ ఎలియాస్ ఫిరోజ్ ప్రధాన నిందితులు, తర్వాత చుంచు రవీందర్ ఈయన డ్రైవర్, తర్వాత ఇంకొకటి మండా మధు ఈయన కూడా డ్రైవర్. ఈ ముగ్గురు ఫరార్లో ఉన్నారు, వాళ్ళ కోసం ఇప్పుడు గాలింపు జరుగుతున్నాయి. మొత్తం రికవరీ చూస్తే ఈ గాంజాయి 1240 కేజీ 15,000 కేజీ ఆ రేట్తో వాళ్ళు ఇప్పుడు అమ్ముతున్నారు. తర్వాత ఇన్నోవా వెహికల్, తర్వాత టాటా ఎస్ క్లోజ్ వెహికల్, ఇంకో టాటా ఇండికా కార్, 2 మొబైల్ ఫోన్, 5,000 క్యాష్. తర్వాత ఈ లూజ్ ఈ 1240 కేజీలో ప్యాకెట్స్ ఉన్నాయి మొత్తం, అండ్ 10 కేజీ అది లూజ్ గంజా ఉన్నాయి, అది మొత్తం అది 1240 కేజీ. ఈ అన్ని ప్రాపర్టీది విలువ దాదాపు 2 crore 8 lakh 5,000 అది మనం సీజ్ చేయడం జరిగినాయి. సో ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద మన కేసు నమోదు చేస్తూ వాళ్ళని ఇప్పుడు రిమాండ్ పంపిస్తున్నారు. తర్వాత మళ్ళా వాళ్ళ మీద ఈ పక్క అది పీడియా కేసు బుక్ చేసి తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ కూడా పక్కా మనం ప్రయత్నం చేస్తాం. ఈ భారీ ఎత్తున ఈ క్వాంటి